బాలు సార్ మొదటి పరీక్ష పాస్ అయ్యారు. స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. కాలేజ్ అంతా పండగ వాతావరణం అలుముకుంది. దీంట్లో మన ప్రోత్సాహం మొత్తానికి సాధించావయ్యా మ్యాక్స్. సార్ 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 మేడం మీనాక్షి మేడం ఇక్కడ. బాలు సార్. మేడం సార్ ఒక నిమిషం సార్. సార్ ప్లీజ్ సార్ నమస్తే సార్. సార్ బాగున్నారు సార్? బాగున్నావా సార్? బాలగంగాధర్ సార్ నేనే సార్. బాలగంగాధర్ నీ మనిషిని నేనే అన్ని దగ్గరుండి చూసుకున్నా సార్. నన్ను గుర్తుపట్టారా సార్? ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది. అది నువ్వా? నేనే సార్. బా రా కేక్ కట్ సార్ రండి. మహాలక్ష్మి రండి బా. అవును బా సార్ నాకు సార్ సార్ నాకు కూడా సార్. మీరు చెప్పినట్టే చేశాను చూసారా సార్? యాక్చువల్గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. మ్యాథ్స్ ఒకటే కాదు సార్, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్. ఒక బయాలజీ మీనాక్షి మేడం చూసారు కదా సార్, ఆవిడే టీచ్ చేశారు సార్. గుడ్ సార్, మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్. నెక్స్ట్ ఇయర్ చూడండి సార్, పిల్లలు డిస్టింక్షన్లో పాస్ అయ్యేలా చేస్తాను సార్. ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూక్లో ఈ మట్టి మొహాలు అందరూ పాస్ అయిపోతే నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవుతున్నావా? డిస్టింక్షన్ అట డిస్టింక్షన్. సార్ నేనేం చేశాను సార్? మొత్తం మన కాలేజీలన్నింటినీ రిస్క్లో పెట్టేశావు. మీ కాలేజ్ పాస్ రేట్ 75, సిరిపురం గవర్నమెంట్ కాలేజ్లో పాస్ రేట్ 100. మేమంతా ఆ కాలేజీకి వెళ్తాం అని అంటున్నారా? మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్. కస్టమర్స్ స్టూడెంట్స్ కదా సార్. కస్టమర్సేరా, కస్టమర్సే. ఇది వ్యాపారం. ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్సే. ట్రై చాలా కాలం పట్టిందిరా వాళ్ళ మైండ్ని ట్యూన్ చేయడానికి. అది నువ్వు వచ్చి మార్చేస్తావా? ఏది సార్? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. త్రిపాఠి లోగో ఎక్కడ ఎందుకుందో తెలుసా? ఇది డబ్బుండే ప్లేస్. జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్, మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్, ఇదేరా ఇప్పుడు ట్రెండ్. ఇంటర్ ప్లస్ ఎంసెట్ 25,000 రూపీస్, ఇంటర్ ప్లస్ ఐఐటి 45,000 రూపీస్, ఇదేరా లెక్క. డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు, తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు. మరి లేనివాడి సంగతి ఏంటి సార్? ఆ దిక్కుమాల కోసమే రే గవర్నమెంట్ కాలేజీ ఉంది. చూడు, వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలేం ఉండవురా. ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు, పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు. ఫైనల్గా పల్లెటూరులో అయితే ఏ పాలేరు గాను పని మనిషి గానో మారుతారు, సిటీలో అయితే డ్రైవర్ గాను వంట మనిషి గానో సెటిల్ అవుతారు. బ్లడీ లోయర్ మిడిల్ క్లాస్. మా నాన్న కూడా ఓ డ్రైవరే సార్. మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్. ఐ మీన్ అది నిన్నలేదు. మీరు ఈ కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్? మీ వ్యాపారం కోసమా? అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా, నేను అలా అనలేదు. నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా? నేనేం పీకలేనన్న ధైర్యంతోనా? అరే బాలు, ఏదో కోపంలో టంగ్ స్లిప్ అయింది అంతే, వదిలే. నువ్వు చాలా టాలెంటెడ్ రా, గుర్తించాను. ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్. నాతో వచ్చే మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చరర్ని చేస్తా. 50 కాదు, లక్షిస్తా. ఇల్లు కారు అన్నీ ఇస్తా. నాతో వచ్చే సార్. భోజనాలు రెడీ సార్. తినేసా. తినండి సార్.
అన్న కొద్దిగా అక్కడ కూర్చొని తింటారా? తప్పుగా అనుకోకండి. అలాగే సార్. లోవర్ మిడిల్ క్లాస్ సార్, వీళ్ళు అలాగే ఉంటారు. మీరు తినండి సార్, తినండి. జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చడానికి వాళ్ళ కోరికలు చంపుకుంటారు సార్. పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పస్తులుంటారు. పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు సార్. అదే లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివించాలంటే నెలకొకసారి రక్తం కూడా అమ్మాలి సార్. ఇంకెంతకాలం తాగుతారు సార్? నేను బాగా ఆలోచించుకున్నాను సార్. మీ ఆఫర్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ గొప్పది. మీతో రావడం కన్నా నేను ఇక్కడ ఉండడం ముఖ్యం. ఎంపిక ద్వారా మహా అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తావు. దానికి వాళ్ళ జీవితాలు మారిపోతాయా? పాస్ మార్క్స్ కాదు సార్, టాప్ మార్క్స్. అంటే ఇక్కడ 27 ఎంపీసీ స్టూడెంట్స్, 18 బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. Everybody here will get MCET rank. నిన్ను గెలవనివ్వను. విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్. పంచండి, 5-star హోటల్లో డిష్ లాగా అమ్మకండి. త్రిపాఠి సార్, థ్యాంక్ యూ సార్, టేక్ కేర్ సార్, బాయ్ బాయ్ సార్. ఒక్క నిమిషం. స్టడీ సార్, స్టడీ సార్. బా బా. త్రిపాఠి, యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ అన్నావు. పనికి మళ్ళ వెధవల్ని పంపుదామని అన్నావు. ఇప్పుడు పంపినడి వల్ల మనకు పని లేకుండా పోయేటట్టుగా ఉంది. ఒక్కడే కదా, ఒక్కడితో ఆగకపోతే వీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా లెక్చరర్స్ కూడా మొదలు పెడితే 10th పేజీలో వీడి గురించి వచ్చిన ఆర్టికల్ మొదటి పేజీకి పాకితే మనం మొదటి పేజీలో ఇచ్చే యాడ్ని ఎవ్వరు చూడరు. బతకలేని పడి పొంతులని పోగేసి వ్యాపారం మొదలుపెట్టిందే నేను. ఆఫ్టర్ ఆల్ కూడా దాన్ని పెకిలించడానికి ట్రై చేస్తే చూస్తూ ఊరుకుంటానా? బట్ ఆఫ్టర్ ఆల్ జూనియర్ లెక్చరర్ పీకే. కాంట్రాక్ట్ ఇష్యూస్ ఉన్నాయి సేనా, 6 మంత్స్ ముందే నోటీస్ ఇవ్వాలి. అంత టైం వడికిస్తే నాకు రిస్క్. అందుకోసం గవర్నమెంట్ రిస్క్ లో పడేయమంటావా? అపోజిషన్ వాళ్ళు ఏకేస్తారు. సీఎం ఒప్పుకోడు. ఏంటి త్రిపాఠి, ఇంకో బెంజ్ గారు కొన్నావా? అది నాది కాదు, నీదే. ఏంటి నా సంగతి సరేనయ్యా, కానీ సీఎం ఒప్పుకోడు. యో, నారాయణ సామి ఎందుకు వస్తున్నాడు? నీ సీఎం నువ్వు చెప్తే వినడు, కానీ అపోజిషన్ లీడర్ అసెంబ్లీ హాల్లో చెప్తే వింటాడుగా. త్రిపాఠి, నాకు చిన్న సాయం చేస్తావా? ఏంటి? దయచేసి నువ్వు రాజకీయాల్లోకి మాత్రం రాకయ్యా. డెఫినెట్ గా రాను. ఎడ్యుకేషన్ లో చింత డబ్బు పాలిటిక్స్ లో రాదు. ఇప్పుడు ఫ్యాక్టరీ కూడా ప్రైవేటీకరణ చేసేసారు.
ప్రెసిడెంట్ గారు మీ ఇంటి దగ్గర పాలు పోయొద్దన్నారండి. కావాలంటే కేంద్రానికి వచ్చి డబ్బులు కట్టి పాలు కొనుక్కోండి, ఏమనుకోద్దు సార్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర